హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు అయితే మనం రొప్పబోతున్నాం, అండ్ పత్తికాయ రొప్పిందని ఒకటకు నొప్పిపోతున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రస్తుతం అయితే మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇవన్నీ చూడండి, బెబ్బర్లకు పురుగైందని చెప్పేసి ఎండ కోసినవన్నీ. సో చూసారా, ఇవన్నీ ఎండ కొట్టకుండా వేసినాం. ఇవి తిప్పుదాం మనం. ప్రస్తుతానికి అయితే కాగితం బొంతలు అన్నీ మేము వేసినాం ఎండ కొట్టకుండా. కలర్ షేడ్ అవుతుంది, సో అందుకని అయితే వేసినాం. అక్కడ బొంత వేసినాం మళ్ళా. సో ఇట్లా మొత్తం ఎండ కవర్ చేయాలి. పడుతుంది ఆడ, పడుతుందా? అక్కడ పోతుంది. సో ఎన్నకి వెళ్తున్నాం, అదే పంగెక్కేసుకోవడానికి అనమాట. సో ఇన్ని రోజులు ఇంటి ముందులు ఉండే మొత్తం కథలు చూడండి, ఎన్ని ఆనంద అంతగానో ముందు బుర్జ టైర్లకి. మిస్ అయినావు పో, మిస్ అయినావు నువ్వు, ముందుగా రానికి తెలియదా? ఇక్కడ దించు, ఏ ముందని కానీ ఇక్కడ అక్కడ కానీ కొంచెం. లేపాక, ఎక్కడ లేపాక, కింద కాని అది ఎక్కడ పోతాయి మళ్ళా, ఇంకా కొంచెం కింద కాని. పోనీ అయి ముందల కోసం చూసుకుంటావు. సో మా పాలల్లో వచ్చి, సో నిదానం పడి ఇక చోట పెట్ట కానీ వేసుకొని అయితే షేన్కి అయితే వచ్చిన. అండ్ కుక్క పిల్లలు బో తింటలేవు అమ్మ, బలిచిపోయినాయి ఇవి కూడా. కుక్క పిల్లలు మేక పిల్లలు ఆడుకుంటుంది రెండు చోట పెట్ట కడు కొడుకుని. ఈ బువ్వ తినవద్దు, చిన్నకపోతే ఓ మై గాడ్, ఆ బువ్వ అంటే పానం చోట పెట్ట కానీ, కానీ బువ్వ తింటే చచ్చిపోతుంది అందుకని ఇట్లా కట్టేసిన రాయికి. ఇన్నవాడు కుక్కలు బువ్వ తింటలేవు. ఈ పెద్ద కుక్క ఎంతసేపు ఇంటికనే ఉండే, ఇప్పుడు వచ్చిందేమో. ఈ వెనకాల కనిపిస్తుంది మొత్తం రొప్పాలి, మొత్తం అడవి అడవి లేకపోయింది. తేనగాడికైనా సరిపోలేదు అని చెప్పి రొప్పుతున్నాం అనమాట. సో ఇంకా రాలేదు ట్రాక్టర్ అయితే, వాళ్ళ వేసుకుంటే వేరే వాళ్ళ సంచులు వేసుకొచ్చినాం కదా, అవి దింపేసి రావాలి. సో ఇదైతే దీనిలో అయితే చాలా గడ్డి ఉంది. లతకాయ లేచినప్పుడు దబ్బాంచి గడ్డి మొలిచింది, దాన్ని రొప్పడానికి ఇప్పుడు ఈ పైన బంధం లేదు కానీ మొత్తం రొప్పేస్తాం. సో చూసారా, మెల్లి వచ్చినా దుమ్ము అంతగానే లేస్తుంది, కొంచెం ఎండగడం కదా దుమ్మే లేస్తుంది అన్నమాట. ఇది రొప్పాలే అన్నా, ఇది రొప్పాలే. పోనీ అంతగానో ఏం తెగట్లేదు, మధ్యలోకి వచ్చి చెప్పలేము ఎందుకంటే వరల పంటి గట్టి గట్టి ఉంటుంది భూమి. సో కొంచెం అటు పోతున్నంటే మెత్తగా ఉండొచ్చు నాకు తెలిసి. బాల్పో
సో ఇవన్నీ ఇట్లా గడ్డి పూసలు అన్నీ పోతున్నాయి చూడండి, మంచిగా మొత్తం లేచి లేచిపోతున్నాయి. అండ్ మా అన్న అయితే రుప్పేస్తుండు, నేనైతే రిలాక్స్ ఉన్నా, దుమ్ము దులిపేస్తుండు మా అన్న అయితే. దుమ్ము దులిపేస్తుండు, అసలుకి సాగు భూమి ఉంది, రాళ్ళు లేవేం లేవు, లేపులు లేపేస్తుండు. మంచిగా పోతుంది స్మూత్గా, మీన మీద లేస్తుంది కాబట్టి మంచిగా పోతుంది అన్నమాట. సో ఇలాంటి గడ్డి పూసలు అన్నీ పోతున్నాయి చూసుకోండి, మొత్తం గడ్డి పోతుంది. అంటే ఇక కొంచెం గట్టిగా ఉన్నాయి, ఉంటాయి అతనే చెప్పనికి రా, ఇటువంటివి కొంచెం గట్టిగా ఉంటాయి ఈ గడ్డి పూసలు. సో ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి పో ఎక్కువ మాటికి, అవతల సైడ్ ఎక్కువ ఉన్నాయి అవి చెట్లు అయితే. సో ఇప్పుడైతే ఆ బంధం అయిపోయింది, బంధంలోకి వచ్చింది కానీ గడ్డి పోతలేదు. రాయి వేరే అవుతాం అనుకున్నా ప్రస్తుతానికి అయితే, ఈ రాయి చిన్నగా ఉంది ప్రస్తుతం అనుకున్నది. సో వేరే రాయి పెద్దది వేస్తే కొంచెం బరువుకు గడ్డి పోతుందని చెప్పేసి అనుకుంటున్నా. సో మొత్తం తేలుతుంది, మొత్తం పోయిన కాడికి పోతుంది కానీ కట్ అవుతుంది మధ్యలోకి. సో అట్లా వేరే రాయి వేద్దాం అనుకుంటున్నా, వేస్తాం చూద్దాం. సో ఫస్ట్గా ఈ రాయి ఉండే తీసేసి ఈ రెండు రాళ్ళు అయితే ఎక్కేసాము. సో కొంచెం టైట్ ఉన్నాయి కానీ ఎగిరితే ఏం చేస్తాయో తెలియదు, గడ్డి వదలేదు కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ. రాళ్ళు వేరే వేసినా కానీ గడ్డి అయితే వదలేదు. ఈ భూమి గట్టిగా ఉన్నది అందుకని అనుకుంటాను తెలిసి, ఆ భూమి అంటే కొంచెం మెత్తగా ఉండే సరిపోయింది. కానీ ఈ భూమి గట్టిగా ఉంది, లోపలికి పోవడానికి సందడిస్తలేదు పలుకు. సో ఇక దీనికైతేనే బరికి పరిచేయాలి, పోయిన కడిగి పోతుంది ఉన్న కడిగి ఉంటుంది. దానికోసం ఏం చేద్దాం మనం, భూమి మెత్తగా ఉంటే ఆటోమేటిక్గా పోతుండే, భూమి మెత్తగలేదు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కొంచెం క్లీన్గా అయింది. లేకపోతే ఇక్కడ చూడండి పచ్చపచ్చగా చాలా ఉంది. సో ఇది ఇంకా మంచిగా అయింది కొంచెం భూమి లేచినందుకు. అండ్ ఇది కూడా కొంచెం లైట్గా మంచిగానే అయింది అట్లను ఇట్లను. మొత్తం అయిపోయింది, కొంచెం ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. మొత్తం మా అన్ననే రుప్పిండు, నేనైతే ఏం రుప్పలే. ఇంతసేపు ఇంతకుముందు ఇక్కడ పలుకుది నట్లు ఇరిగిపోయింది దీనికి తాకి. సో నట్లు అయితే వేసి టీ ఇప్పుడే. సో దుమ్ము దులిపేస్తుండే మా అన్న అయితే ప్రస్తుతానికి. గడ్డి మంచిగా పోతుంది చూడండి, ఎంత మంచిగా అయింది ప్రస్తుతానికి. మొత్తం ఇవన్నీ లేచిపోయినాయి, కొన్ని పలుగులు ఒంగిపోతున్నాయి. అంటే ముందుగానే ఒంగిపోయినాయి, అప్పుడు రాళ్ళకు తాటి తాకి ఒంగిపోయినాయి. ఇప్పుడైతే అట్లనే నడుస్తున్నాయి ఏం కాదని చెప్పేసి. ఇక రొప్పకం అయితే అయిపోయింది, అందుకనే పలుగు అయితే ఎక్కించుకొని పోతున్నాము. అండ్ ఇంటికాడికి వచ్చినాము, అదే పలుగు వదిలేసి ఇప్పుడు పలుగుర అయితే వేసుకుంటున్నాము. ఇదైతే వేరే వాళ్ళది, అండ్ అడిగి తీసుకున్నాం అన్నమాట. దీంతో నూకాలే మొత్తం ఒకటవి చేయనుకు మళ్ళీ ఊరికి ఎండలు ఎవరితే ఎడతానని చెప్పేసి ఇవి ప్లాన్ అయితే చేసాము. అంతే రెగ్యులర్గా అందరు ఇదే వాడతారు, మేము కూడా వాడతాం అన్నమాట. ఇప్పుడైతే నేను పలుగు వేసుకొని చేయనికి అయితే పోతున్నా, మంచిగా రొప్పి బాగానే కానీ ఏ పొద్దున్న పలుగు వేరే వాళ్ళది మాదే కాదు. పలుగు చాలా స్టాండర్డ్గా ఉంది, ఒక పళ్ళు ఉండిపోయింది రాజకీయ రాజు. సో మిగతా అన్నీ చాలా బాగున్నాయి, మా కాకది మొత్తం పళ్ళు పోయినాయి. సో అందుకనే దాన్ని తీసుకోలేదు, అది ఊపిలాడుకుంటా ఉన్నట్టు పోతున్నా. సో సైడ్కి కొంచెం తాకుతా ఉంటాయి చూసుకొని పోలే, లేకపోతే అంటే ఇరిగిపోతుంది మళ్ళీ కొత్త జేపీఎస్ వస్తుంది. లేకపోతే చేనికైతే వచ్చేసినా చూడండి, కింద ఆడడం లేదు. సో టాప్ లింక్ దింపాలి అనుకుంటా, దింపితే నన్ను అందదో లేదో. ఓ మై గాడ్, ఇక్కడ కుందేలు పోతుంది దీంట్లోండే, దీంట్లోండే ఆడబోతుంది అది. సో మన పని మనం చేద్దాం, దిగుతుంది కిందికి అయితే కొంచెం. చూడండి ప్లానింది మొత్తం కిందికి అయితే ఆనింది, ఇంత ఆనందం దింపాల్సి వచ్చింది. ఇక్కడ 2 సార్లు అయితే తీసుకొచ్చిన మొత్తం వచ్చేసింది. అండ్ ఇవన్నీ కట్టెలు ఉన్నాయి సార్లు. సో మొత్తం ఊరంకి అయితే తెచ్చేసిన, మొత్తం బాగానే వచ్చింది గుంజుకొని. సో అంతా బొడ్డిల బొడ్డిలు ఉంది, కాకపోతే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మిగిలిపోతున్నాయి. ఇక సందలు మిగిలిపోతాయి ఏరుకోవాలి తర్వాత మనం, కానీ మస్తు దుమ్ము వస్తుంది, మనం అయితే టవల్ కట్టుకోవాలి.
మనకి ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. అదేంటంటే మనకు అక్కడక్కడ సార్లు కంది సార్లు వేసినాం కదా, ఆ కంది కట్టె అనేది సందుల్లోకి వెళ్ళి పడిపోతుంది అనమాట. అంటే రావడం లేదు, ఒకటికి కట్టెలు మళ్ళీ ఎదురాల్సి వస్తుంది. పత్తి కట్టె మొత్తం వస్తుంది, కాకపోతే కంది కట్టె మొత్తం ఇక్కడనే వదిలేసిపోతుంది అనమాట. సో వెనకాల చూస్తారా మీరు, చిన్న చిన్న కట్టెలు అన్నీ వదిలేస్తుంది. ఎందుకంటే ఈ హోల్స్ చాలా ఇసిరం ఉన్నాయి అండ్ పొడుగు ఎక్కువ ఉన్నాయి, అందువల్ల కంది కట్టె అయితే వదిలేస్తుంది అనమాట. సో మొత్తం అయిపోయింది, మొత్తం ఒక దగ్గర నూకేసిన చూడండి బొడ్డే మొత్తం నీట్గా అయింది సేన్ అయితే. సో ప్రస్తుతానికి అయితే అంటిపెట్టడానికి పుల్డబి లేదు, మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మా నాయన కూడా అంటి పెడతారు, మనం ఏం రాము కానీ మన పని అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే చూడండి, ఎంత మొత్తం నీట్గా అయిపోయింది, మొత్తం కట్టెలు కట్టెలు ఉండే. సో ఒకటే రోజు రెండు పనులు అయిపోయినాయి. సో ప్రస్తుతానికి అయితే ఇంటికి వెళ్ళిపోయాం మనం. సో ఇక పలుగు అన్ని ఇంటికాడ పడేసి వాళ్ళ పలుగు వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మొత్తం పని అయిపోయింది ఈరోజు. ఇంటికాడ అయితే పెట్టేసి మనం కూడా ఫ్రెష్ అవ్వాలి, మస్తు దుమ్ము పడింది. దీనికి కొంచెం అక్కడక్కడ చూడుతాం, చూడిసి ఇవి తీసినాం కదా పొద్దుగల, ఇవి మళ్ళీ కప్పేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. అంటే టాటా బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.